హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి ఈరోజు క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే కలర్ అప్డేషన్ అండి కలర్ అప్డేషన్ చెప్పి చెప్పే ముందు మీకు ఎప్పుడు చెప్పేదా అండి ఈ వీడియోస్ నేను ఎటువంటి కోడిపందలు కానీ చూద్దామని కానీ ప్రోత్సహించడానికి నేను వీడియోస్ చేయట్లేదండి కేవలం పురాతన శాస్త్రం కుక్కడ శాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే అందుట్లో ఏముందో మీకు వివరించి చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియోని చేస్తున్నాను ఇక ఆ విషయంలోకి వస్తే కలర్ ఐడెంటిఫికేషన్ అండి కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ముఖ్యం అనమాట కలర్ ఐడెంటిఫికేషన్ మీకు తెలియకపోతే మీరు హండ్రెడ్ పర్సెంట్ విజయవాన్ని సాధించలేరు మీరు ఎటువంటి గెలుపు పొందలేరు అనమాట కలర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి కలర్ లేకుండా అయితే నాకు తెలిసి ఈ కోడిపందలు అనేవి జరగవండి కలర్ అనేది ఉంటుంది కలర్ ఉంటేనే అది మీకు బాగా పనిచేస్తుంది అనమాట కలర్తో పాటుగా మీ కోడి స్పీడ్ కూడా ఉండాలా మా కోడి స్పీడ్ కూడా ఉంది కదా మాకు కలర్ అవసరం లేదనుకుంటే మాత్రం పొరపాటునండి కలర్ అనేది ఒకటి రెండు దెబ్బలు పడకుండా ఆపగలదండి మీకు అది చాలా ఉపయోగపడుతుంది అందుకని చెప్పేసి కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కలర్లో కలర్ ఎంచుకోవటం కూడా మీకు తెలియాలండి మీ కోళ్ళు ఏ కలర్ ఉంది ఎన్ని కలర్లు ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అది కూడా కాక డాగా అని ఎదుటి కలర్లో ఎన్ని రంగులు ఉన్నాయి ఒక రంగు ఉందా రెండు రంగులు ఉన్నాయి అది కోడి కాకి డాగ నెమల పెంగళాన అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మీకు తెలియకపోతే మీ తెలిసిన వాళ్ళతో సీనియర్స్తో చెప్పి తెలుసుకోండి అంతకుమించి మీరు కలర్ లేదు అనుకునేస్తే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ అపజయాలు పాలవుతారు ఇంకా విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఐదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై రెండు అండి ఇరవై ఐదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై రెండు ఆదివారం అండి ఈ క్రిస్మస్ రోజు అండి ఈరోజు ఈరోజు మీకు వెన్నెల సమయాలు మీకు ఈరోజు మంచి కోళ్ళు విజయాలు సాధిస్తాయి ఇంకా అసలు విషయంలోకి వస్తే కలర్ అనేది కరెక్ట్గా తెలిసి ఉండాలని చెప్తున్నాను నేను దయచేసి కలర్ చూసే తెలుసుకోండి కలర్ చూసే మీరు వేసుకోండి ఇంకా జాముల్లోకి వెళ్ళిపోదాం ఇక ఒకటో జాముకొస్తే వస్తే ఒకటో జామ అండి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అండి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఒకటో జాము ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కాకి డాగా పింగళ అండి కాకి డాగా పింగళ ఈ జాములో మంచి విజయాన్ని సాధిస్తాయండి కాకులు గట్టి కాకులు పొడుస్తాయి కాకి డాగలు పుడుస్తాయి కాకి డాగ పింగళాలు పుడుస్తాయండి మీరు అది గమనించుకోవాలి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి నెమలి కాకండి నెమళ్ళు ఓడిపోతాయండి పింగళా నెమళ్ళలో కోడి పే కోడి నెమల పింగళాలు ఓడిపోతాయండి కోళ్ళు తెలుపు తెలుపు రంగు ఉన్న ప్రతి కోడి ఓడిపోతుందండి ఇంకా రెండవ జాముకొస్తే ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అండి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి పింగళ అండి పింగళ నెమలి అండి పింగళ గెలుస్తుంది నెమలు గెలుస్తుంది డాగ్ గెలుస్తుంది నెమల పింగళాలు గెలుస్తాయి తర్వాత వచ్చేసి మీకు నెమలి కెక్కరలు గెలుస్తాయి డాగ కిక్కర్లు గెలుస్తాయి అంటే ఎర్ర కెక్కరలు పొడుస్తాయండి ఇంకొచ్చేసి నెమలి అబ్బరాసులు పొడుస్తాయండి అబ్బ్రాసులు పొడుస్తాయి మీకు కాకుచూపు ఉండ కాకుచూపు కోడిచూపు చాలా తక్కువగా ఉండేలా చూసు కోడిచూపు అసలు లేకుండా చూసుకోండి కాకుచూపు తక్కువగా ఉండేలా చూసుకోండి మీకు ఇంకా వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కోడండి తెల్లగా ఉన్నాయన్నీ ఓడిపోతాయండి తెల్లగా ఉన్న కోళ్ళన్నీ ఓడిపోతాయి తెల్లగా ఉన్నాయన్నీ ఓడిపోతాయి నల్లబొట్ల సేతువాలు ఓడిపోతాయి ఇంకా కోడిచూపు ఉన్న ప్రతి కోడి ఓడిపోతుందండి దయచేసి తెలుపు రంగు ఉన్న కోళ్ళని దూరంగా ఉంచుకుంటే మంచిదండి ఈ జాములో గట్టి కాకులు కూడా ఓడిపోతాయండి ఇంకా మూడవ జాముకి వస్తే పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఒకటే తొమ్మిది నిమిషాల వరకు అండి పదో పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఒకటే తొమ్మిది నిమిషాల వరకు ఇది మూడవ అండి ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి డాగ గెలుస్తుందండి కోడి గెలుస్తుందండి నెమలి గెలుస్తుంది డాగ కోడి నెమలి మీకు కోడి డాగలు పొడుస్తాయండి పండు డాగలు పొడుస్తాయండి డాగ చూపున్న ప్రతీదీ గెలుస్తుందండి మీకు డాగకే రెక్కలో కానీ తోకలో కానీ మెడలో కానీ తెలుపు ఉండాలి తెలుపు ఉంటే కనుక మీకు అది అత్య చాలా బాగా పనిచేస్తుందండి కోడి ఎర్ర ఎ కోడి ఎర్ర నెమళ్ళలో మీరు కోడి ఎర్ర నెమళ్ళలో లేదా ఎర్ర నెమల్లో అద్భుతంగా పనిచేస్తాయి మీరు చూసుకొని వేసుకోండి ఇంకా వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కాకులు అండి గట్టి కాకులు ఓడిపోతాయి కాకి నెమళ్ళు ఓడిపోతాయి కాకి నెమల పెంగళాలు ఓడిపోతాయి మీరు గమనించుకోవాలి అబ్రాసులు ఓడిపోతాయి మైలాలు ఊడిపోతాయి అది గమనించుకోండి ఇంకా నాలుగో జాముకి వస్తే ఒకటే పది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అండి నాలుగో జాము ఒకటే పది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నాలుగో జాము అండి నాలుగో జాములో నెమలు గెలుస్తుందండి కాకి గెలుస్తుందండి కోడి గెలుస్తుందండి కాకి నెమలు గెలుస్తాయండి కోడి కాకి నెమలు గెలుస్తాయండి కోడి కాకి నెమ్మలు గెలుస్తాయండి మీకు గట్టి కాకులు గెలుస్తాయి మీకు నె కోడి అంటే మీకు తోకలో కానీ రెక్కలో కానీ మెడలో కానీ తెలుపు ఉంటే కనుక మీకు చాలా బాగా పనిచేస్తుందండి కాకి నెమ్మలకి మీ కాకి నెమ్మలకి తెలుపు ఉండేలా చూసుకోండి ఈ నెమలకు కానీ కాకి కానీ తెలుపు ఉంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది ఈ జాములో ఇంకా వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి పింగళాలండి అబ్బరాసులు ఓడిపోతాయి అబ్రాసులు ఓడిపోతాయి పెంగళాలు ఓడిపోతాయి ఇంకా మీకు మైలాలు ఓడిపోతాయండి డాగ మైలాలు డాగ మైలాలు కూడా ఓడిపోతాయండి మీరు డాగలు ఓడిపోతాయి పండు డాగలు ఓడిపోతాయి మీరు అది గమనించుకోవాలా ఇంకా ఐదో జాముకి వస్తే మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అండి ఐదో జాము మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈ జాము అండి ఇది ఆకరజాము ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కోడండి పింగళా అండి కాకి అండి కోడి గెలుస్తుంది పింగళా గెలుస్తుంది కాకి గెలుస్తుంది కోడి పింగళాలు గెలుస్తాయి కోడి కెక్కర్లు గెలుస్తాయి కోడి అబ్బరాసులు గెలుస్తాయి కోడి నల్లకట్ట అబ్బరాసులు గెలుస్తాయి కోడి నల్ల మైలాలు గెలుస్తాయి మీరు గమనించుకోవాలా తర్వాత వచ్చేసి నల్లబొట్ల సేతువాలు గెలుస్తాయి నల్లబొట్ల సేతువాలు అండి అద్భుతంగా చేస్తాయండి నల్లబొట్ల సేతువాళ్ళని చూసుకోండి మీకు చాలా బాగా పనిచేస్తాయి మీకు తెలుపులు ఉన్నాయి అన్నీ పనిచేస్తాయండి ఒక డాగలో నెమళ్ళ తప్ప తెలుపులో తెలుపు పెంగళాలు కానీ కాకులు కానీ కోళ్ళు కానీ అన్నీ అద్భుతంగా పనిచేస్తాయండి మీరు చూసుకొని మీరు వేసుకోగలిగితే మంచి విజయాలు సాధించవచ్చు ఇంకా వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి గట్టి డాగలు ఓడిపోతాయి మిరప పండు ఊడిపోతాయి ఓడిపోతాయి ఎర్ర డాగలు ఓడిపోతాయి నెమళ్ళు ఓడిపోతాయండి డాగ నెమళ్ళు ఓడిపోతాయండి ఎర్ర నెమళ్ళు డాగలు కూడా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి కాకి ఎర్ర నెమళ్ళు కాకి ఎర్ర నెమల్లో కూడా ఊడిపోతాయండి దయచేసి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ